We have reached the book of Habakkuk in our study through the Bible. మన బైబిల్ అధ్యయనంలో మనం హబక్కూకు గ్రంథం యొద్దకు వచ్చాం. The subject of this book is the conflict and triumph of faith. హబక్కూకు గ్రంథం యొక్క అంశం ఏమిటంటే విశ్వాసం యొక్క ఘర్షణ మరియు విశ్వాసం యొక్క విజయము. This is a story of a man who had questions that he wanted to ask God. ఒక వ్యక్తి దేవుణ్ణి అడగాలనుకున్న ప్రశ్నల గురించిన కథ ఇది. Questions that made him doubt. అతడు సందేహపడేటట్లు వచ్చిన ప్రశ్నలు. But he journeyed from that place of doubt to the place of certainty. కాని అతడు సందేహము నుండి నిశ్చిత వైపుకు ప్రయాణించాడు. You know, he starts with doubt in verse 2. How long, O Lord, will I call for help and you don't hear? రెండో వచనంలో అతడు సందేహంతో మొదలుపెట్టాడు. యెహోవా, నేను మొరపెట్టెను, నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు? Now you and you don't answer. నీకు మొరపెట్టినా కూడా నీవు జవాబు ఇవ్వట్లేదు. No one is coming to save me. నన్ను రక్షించడానికి ఎవరు రావట్లేదు. But by the time you come to the end of the book, he says, the Lord God is my strength. కానీ ఆ పుస్తకము చివరికి వచ్చేసరికి ప్రభు అయిన యెహోవా నా బలము అని చెప్తున్నాడు. I will rejoice in the Lord. నేను ప్రభు యందు సంతోషిస్తున్నానని చెప్తున్నాడు. 18 of chapter 3. మూడో అధ్యాయం 18వ వచనము. Basically, Habakkuk had two questions that he wanted to ask God. ప్రాథమికంగా హబక్కూకు దేవుణ్ణి అడగాలనుకున్న రెండు ప్రశ్నలను కలిగి ఉన్నాడు. And God gave him the answers. దేవుడు వాటికి జవాబు ఇచ్చాడు. The point we see here is that even a man of God can have doubts. ఇక్కడ మనం చూసే విషయం ఏమిటంటే ఒక దైవజనుడికి కూడా సందేహాలు ఉంటాయి. That we see right through scriptures. లేఖనములన్నింటిలో కూడా దాన్ని మనం చూస్తూ ఉన్నాం. As long as we live in this earth, there can be certain doubts that can come into our mind and many questions too. మనము ఈ భూమి మీద జీవించిన కాలమంతా కూడా మనకు సందేహాలు వస్తూ ఉంటాయి, ప్రశ్నలు వస్తూ ఉంటాయి. There's nothing wrong with asking God questions. దేవుణ్ణి ప్రశ్నలు అడగటంలో తప్పేమీ లేదు. In fact, when our children are little, if they don't ask questions, we think something is wrong with them. నిజానికి మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రశ్నలు అడగకపోతే వారిలో ఏదో లోపం ఉందని మనం అనుకుంటాం. An intelligent child will keep on asking questions. Daddy, why this and why that? ఒక తెలివైన పిల్లవాడు ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. నానా, ఇదెందుకు, అదెందుకని. How does this happen? Why is it like this? We are delighted when we hear such questions. ఇదే విధంగా జరిగింది, అది అక్కడ ఎందుకు ఉంది, అలాంటి ప్రశ్నలు మనం విన్నప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. In fact, a good father will encourage his children to ask questions. నిజానికి ఒక మంచి తండ్రి తన పిల్లలు ప్రశ్నలు అడిగే విధంగా ప్రోత్సహిస్తాడు వాళ్ళను. If you get upset with your little children asking you questions, something wrong with you as a father. నీ చిన్న పిల్లలు అడిగే ప్రశ్నలకు నీవు నిరుత్సాహపడినట్లయితే ఒక తండ్రిగా నీలో ఏదో లోపం ఉందని. Well, I want to tell you that God is a good father and he loves people who ask him questions. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, దేవుడు ఒక మంచి తండ్రి, ఆయన్ను ప్రశ్నలు అడిగే వారిని ఆయన ఎంతగానో ప్రేమిస్తాడు. When you have questions, నీవు ప్రశ్నలను కలిగి ఉన్నప్పుడు, don't go to people of your own level of maturity. నీ స్థాయి పరిణితి చెందిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళవద్దు. They will confuse you even more. వాళ్ళు నిన్ను ఇంకా ఎక్కువగా కలవరపరుస్తారు. Go to God directly. నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళు. Or go to someone who is more mature. లేక ఇంకా ఎక్కువగా పరిణితి చెందిన వారి దగ్గరికి వెళ్ళు. Otherwise, you go and ask some person your maturity level questions, you'll confuse him also. లేనట్లయితే నీ స్థాయిలో పరిణితి చెందిన వ్యక్తి దగ్గరికి వెళ్లి నీవు ప్రశ్న అడిగి వారిని కూడా నీవు కలవరపరుస్తావు. They may not have any doubts till then, but you ask questions and then they begin to have doubts again. అప్పటిదాకా వారికి సందేహాలు ఉండవు, కానీ నువ్వు వెళ్లి వారిని ప్రశ్నించినప్పుడు వారికి సందేహాలు మొదలవుతాయి. The best thing is to go to God. To the scriptures. శ్రేష్టమైన సంగతి ఏమిటంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి, లేఖనాలు చదవాలి. Everything that you need to know for your life, there is an answer in the Bible. నీ జీవితంలో నీవు తెలుసుకోవాలనుకుంటున్న ప్రతి విషయంలో కూడా లేఖనాల్లో జవాబు ఉంది. There are a lot of things we don't need to know for our life and for that there may not be answers in the scripture. మన జీవితంలో అనేక విషయాలు మనకు అవసరం లేదు, వాటికి లేఖనాల్లో జవాబులు ఉండకపోవచ్చు. The Bible tells us things related to life and godliness. మన జీవమునకు భక్తికి కావాల్సిన అన్ని విషయాలు లేఖనాల్లో ఉన్నాయి. 2 Peter 1 says everything for life and godliness is taught us in this book. 2 పేతురు 1వ అధ్యాయంలో మనకు జీవమునకును భక్తికి కావాల్సిన ప్రతి విషయం కూడా లేఖనంలో ఉంది. The first question that Habakkuk had is a question that all of us have. హబక్కూక్ కలిగి ఉన్న మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే అది మనందరము కలిగి ఉన్న ప్రశ్నే. That is, why, Lord, do you cause wicked people to prosper? అదేమిటంటే
దుష్టులు అభివృద్ధి పొందేటట్లు ప్రభువా నీవెందుకు చేస్తున్నావు? This is the question that Asaph had in Psalm 73. కీర్తనలు 73లో ఇదే ప్రశ్నను ఆసాపు కూడా కలిగి ఉన్నాడు. The question that Jeremiah had. యిర్మీయా కూడా ఇదే ప్రశ్నను కలిగి ఉన్నాడు. He asked the same question. ఆయన కూడా అదే ప్రశ్నను అడిగాడు. The Lord told him, if you can't run with men, how will you run with horses? దేవుడు ఆయన అడిగాడు, నీవు మనుషులతో పరిగెత్తలేనట్లయితే గుర్రములతో ఏ విధంగా పరిగెత్తగలవు? You are bothered by such a simple question. How will you deal with major questions? నీవు అలాంటి చిన్న ప్రశ్నలతోనే ఇబ్బంది పడుతున్నట్లయితే ఇంకా పెద్ద ప్రశ్నలను ఏ విధంగా నీవు నిర్వహిస్తావు? We saw when we studied Psalm 73 that Asaph got his answer when he went into the presence of God. కీర్తనలు 73లో మనం చదువుతాం, ఆసాపు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన ప్రశ్నకు జవాబు వచ్చిందని. Jeremiah also went into God's presence and got an answer. యిర్మీయా కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్లి తన ప్రశ్నకు జవాబు పొందాడు. Habakkuk also went into God's presence and got an answer. హబక్కు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్లి తన ప్రశ్నకు జవాబు పొందాడు. You can go to a godly brother, but the best is to go to God. నీవు ఒక దైవభక్తి పరుడైన సహోదరుని దగ్గరికి వెళ్ళవచ్చు, కానీ శ్రేష్టమైన విషయం ఏమిటంటే దేవుని దగ్గరికి వెళ్ళటమే. Habakkuk had to go to God because there were no godly brothers around him living near him. హబక్కు దేవుని దగ్గరికి వెళ్ళాడు ఎందుకంటే ఆయన చుట్టుపక్కల కూడా ఎవరు భక్తిపరులైన సహోదరులు లేరు. Jeremiah was living at the same time but probably some distance away and prophesying in some other place. యిర్మీయా కూడా అదే సమయంలో జీవిస్తున్నాడు, కానీ బహుశా ఆయన ఎక్కడో దూరంగా ఉండి ఉండవచ్చు, దూరంగా ప్రవచిస్తూ ఉండవచ్చు. Habakkuk's cry was, how long, O Lord, must I call for help and you don't save me? హబక్కు అడుగుతున్నాడు, యెహోవా నేను మొరపెట్టును, నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, నీకు మొరపెట్టును, నీవు రక్షింపకయున్నావు. Have you ever felt like that? Many godly Christians have felt like that in the last 2000 years. నీవు ఆ విధంగా ఎప్పుడైనా ఉన్నావా? ఈ 2000 సంవత్సరాల్లో అనేక మంది భక్తిపరులైన క్రైస్తవులు ఆ విధంగా అనుకున్నారు. Why are you allowing the wicked to prosper? ఎందుకు నా చుట్టుపక్కల ఉన్న ఈ భక్తిహీనులైన వారు అభివృద్ధి చెందుతున్నారు? Why do you allow these people to harass your children like this? వారి పిల్లలు ఆ విధంగా ఉండడానికి ఎందుకు నీవు అనుమతించావు? Chapter 1 verse 3 is destruction and violence everywhere. 1వ అధ్యాయం 3వ వచనం, ఎక్కడ చూచిన్ను నాశనమును బలత్కారమును అగుపడుచున్నవి. Surrounded by people who love to argue and fight. జగడమును కలహమును కలిగి ఉన్న ప్రజలు చుట్టుప్రక్కల ఉన్నారు. And then he looked at Judah. Habakkuk says, the law has become paralyzed and is useless here. ఆ తర్వాత ఆయన యూదా వైపు తిరిగి హబక్కుకు చెప్తున్నాడు, ఇక్కడ ధర్మశాస్త్రము నిరర్థకమైంది. There is no justice given in the courts. న్యాయస్థానములో న్యాయం ఇవ్వట్లేదు. And the wicked are far greater in number than the righteous. దుర్మార్గులు నీతిమంతుల కంటే ఎంతో ఎక్కువగా ఉన్నారు. And justice is perverted and bribes and trickery and all types of things go on. న్యాయము లంచం ఇవ్వట ద్వారా అనేక విషయముల ద్వారా చెడగొట్టబడింది. This is written 2600 years ago. ఇది 2600 సంవత్సరాల క్రితం రాయబడింది. How relevant it is for our day because this is exactly what we see in our day. ఇది మనం జీవిస్తున్న దినాల్లో కూడా సరిపోయినది, ఎందుకంటే ఈనాడు కూడా అదే విధంగా ఉంది. In many parts of the world we find this to be true. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇది సత్యమని మనం చూస్తున్నాం. And the Lord did not answer Habakkuk directly. ప్రభు హబక్కుకు నేరుగా జవాబు ఇవ్వలేదు. Just like Jesus, many people sometimes asked him questions and he didn't give a direct answer. యేసుక్రీస్తు ప్రభువును కూడా అనేక మంది ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన నేరుగా వాటికి జవాబు ఇవ్వలేదు. He sometimes asked them another question. కొన్నిసార్లు ఆయన వారిని వేరే ప్రశ్న అడిగేవాడు. God's wisdom is far superior to ours. దేవుని జ్ఞానము మన జ్ఞానము కంటే ఎంతో ఉన్నతమైనది. God's ways of answering questions and dealing with things are very different from ours. దేవుడు మన ప్రశ్నలకు జవాబు ఇవ్వటం కాని సంగతులను నిర్వహించటం కాని మనకంటే ఎంతో వేరుగా ఉంటుంది. What does God reply? దేవుడు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడు? He says in verse 5, look among the nations, I'm going to do something that you won't even believe if someone told you about it. 5వ వచనంలో ఆయన చెప్తున్నాడు, అన్య జనుల్లో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినముల్లో నేను ఒక కార్యము జరిగింతును, అలాగున జరుగునని ఒకడు మీకు తెలిపిను, మీరు అతన్ని నమ్మకేందురు. See, Israel, the northern kingdom, had already gone into captivity. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేల్ అప్పటికే చెరపట్టబడింది. 100 years ago. Judah had never experienced slavery. 100 సంవత్సరాల క్రితమే, కాని యూదా ఆ బానిసత్వమును అనుభవించలేదు. They thought that will never happen to us.
వాళ్ళు అనుకున్నారు అది మనకి ఎప్పటికీ జరగదు అనుకున్నారు. More than 800 years earlier that they had been slaves in Egypt. 800 సంవత్సరాల క్రితం వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. But they don't remember all that. వాటన్నింటిని వారు జ్ఞాపకం ఉంచుకోలేదు. Now the Lord was going to do something with these people that they wouldn't even believe. ఇప్పుడు దేవుడు వారు కనీసం నమ్మలేని విషయాన్ని చేయబోతున్నాడు. Now when we read a verse like that you think he's going to do a mighty miracle of deliverance or something. ఆ వచనం మనం చదివినప్పుడు మనం అనుకుంటాం వాళ్ళని ఏదో అద్భుతంగా దేవుడు విమోచిస్తాడేమో అని అనుకుంటాం. When he says I'm going to do something in your days that you won't believe, he's not talking about a miracle. అది కాదు ఆయన అక్కడ చెప్పేది. మీ దినముల్లో నేను ఒక కార్యం జరిగింతును అలాగ జరుగునని ఒకడు మీకు తెలిపిను మీరు అతన్ని నమ్మక ఎందురు. అద్భుతం గురించి కాదు అది. He's saying I'm going to send you back as slaves to a heathen nation. You can't even believe that, right? అన్య దేశముల్లోకి మిమ్మల్ని దాసులుగా నేను పంపిస్తాను మీరు దాన్ని నమ్మరు కదా. It's difficult for you to believe that God would ever do such a thing. దేవుడు అలాంటి పని చేస్తాడా అని మీరు నమ్మటానికి కూడా కష్టము. And you're saying I'm raising up Babylon to be a superpower in the world. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంగా నేను బబులోను లేపుతాను. They're not going to rise up by accident. వాళ్ళేదో అకస్మాత్తుగా ఆ విధంగా లేవరు. God allows them to rise up. వారు ఆ విధంగా లేచేటట్లు దేవుడే అనుమతిస్తాడు. And he allows them to rise up to harass his people Judah. తన ప్రజలైన యూదా వారిని హింసించుటకు దేవుడు వారిని లేపుతాడు. People in Judah can't believe that God would do such a thing. దేవుడు అలాంటి పని చేస్తాడని కూడా యూదాలోని ప్రజలు నమ్మరు. He will raise up heathen people to we may be bad but he's going to raise up people worse than us to trouble us. మనం చెడ్డవారమై ఉండొచ్చు కానీ మన మీదకు ఇంకా అతి క్రూరులైన చెడ్డవారిని మన మీదకు లేపుతాడా? Yes, God uses heathen people to harass people, to chasten people who are his people. అవును, దేవుడు తన ప్రజలను శిక్షించడానికి అన్యులను దుష్టులను కూడా లేపుతాడు. It's happened in the Old Testament, it's happened in the New Testament. అది పాత నిబంధనలో జరిగింది, కృత నిబంధనలో కూడా జరిగింది. So that's what he says, you won't even believe it if I say so. ఆ విధంగా చెప్పినా కూడా మీరు నమ్మరు అంటే దాని అర్థం ఇది. We must believe that God is in control of all nations. సమస్త దేశములు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయని మనం నమ్మాలి. Various times in India when we have had national elections. అనేక సార్లు మన భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు we believed we could influence the elections more by praying than by voting. మనము ఆ ఎన్నికలను ఓటు వేయటం కంటే కూడా ఎక్కువగా ప్రార్థన ద్వారా ప్రభావితం చేయవచ్చని నేను నమ్ముతాను. We as believers are such a small number in India, we can't influence by voting. విశ్వాసులమైన మనం భారతదేశంలో చాలా తక్కువ మంది ఉన్నాము కాబట్టి మనం ఓటు వేయటం ద్వారా వాటిని ప్రభావితం చేయలేం. We can pray and change results. కాని మనము ప్రార్థన చేసి ఫలితాలను మార్చవచ్చు. And fulfill God's will. మరియు దేవుని చిత్తాన్ని నెరవేర్చవచ్చు. And that's what we always used to do. అదే మేము ఎల్లప్పుడూ చేస్తూ ఉంటాం. Say Lord, we don't know what's good for India. ప్రభు, భారతదేశానికి ఏది మంచిదో మాకు తెలియదు. But we want you to put into power those whom you sovereignly permit for the fulfillment of your purpose. మీ సార్వభౌమాధికారం చొప్పున మీ చిత్తమును మీ ప్రణాళికలను నెరవేర్చడానికి మీరు ఎవరినైతే ఉద్దేశించారో వారినే మీరు అధికారంలోనికి ఉంచండి ప్రభువా అని మనం వేడుకుంటాం. ఒక్కోసారి మనం ఏదైతే శ్రేష్టమైంది అనుకుంటామో దేవుడు దాన్ని శ్రేష్టమైన దానిగా ఎంచకపోవచ్చు. మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క మార్గాలు మనకు తెలియదని ఒప్పుకోవాలి. We would not have raised up Babylon to be a superpower in order to trouble Israel. దేవుని మార్గములు మన మార్గములు వంటివి కావు. ఇశ్రాయేలును బాధించుటకు మనం బబులోను అత్యంత శక్తివంతమైన దేశంగా మనం లేపేవాళ్ళం కాదు. Some people think of God as a grandfather up there in heaven always giving us gifts to make us happy. కొంతమంది అనుకుంటారు దేవుడు పరలోకంలో ఉన్న తాత వలె ఎల్లప్పుడూ మనకు బహుమానములు ఇచ్చి మనల్ని సంతోషపెడుతూ ఉంటాడు అనుకుంటారు. Imagine that God can use non-Christians to discipline Christians. ఒకసారి ఊహించండి, క్రైస్తవులను శిక్షించడానికి దేవుడు క్రైస్తవేతరులను కూడా లేపుతాడు. Let me give an example. Supposing there's a country where the Christians are always fighting with each other. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఉదాహరణకు ఒక దేశంలో క్రైస్తవులు ఎప్పుడు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటే, all criticizing each other and every denomination thinking we are the only ones who are God's people. ఎప్పుడు కూడా ఒకరినొకరు విమర్శించుకుంటూ మా శాఖే నిజమైన శాఖ మమ్మల్ని దేవుడు అంగీకరించాడని చెప్తూ ఉంటే, such situation, what sort of political party do you think God will allow to win the election? అటువంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలవాలని దేవుడు కోరుకుంటాడు? The Christians may pray like this, Lord give us a government that allows
దట్ అలౌస్ ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పెల్. క్రైస్తవులు ఈ విధంగా ప్రార్థిస్తారు, దేవా మేము సువార్త ప్రకటించడానికి అనుమతించే ప్రభుత్వాన్ని మాకు ఇవ్వండి అని. Give us a government that allows plenty of money to come from America for the spread of the gospel here. America nundi ento dabbu vachi ikkada suvartha prakatinchataniki anuga unde prabhutvanni maaku ivamani prarthistaru. God may see that all that money coming from America is a hindrance to the spread of the gospel. Kani aa vache dabbanta kuda suvartha prakatinchataniki adduga undani devudu chusinappudu. Hindering the testimony of Christ in this land. Ee desamlo Christ yokka sakshyamunaku అభ్యంతరంగా ఉందని దేవుడు చూసినప్పుడు. He may allow a party to win the elections that stops all that foreign money coming. ఆ బయట దేశాల నుండి వచ్చే డబ్బంతా ఆపివేసే పార్టీ గెలవడానికి దేవుడు అనుమతిస్తాడు. Lord says I'm going to do something which you won't even believe that I would do such a thing. దేవుడు చెప్తున్నాడు, నేను ఒక కార్యాన్ని జరిగిస్తాను, నేను అలాంటి కార్యాన్ని చేస్తానని మీరు నమ్మరు. But what will happen when all this foreign money stops? బయట దేశాల నుండి వచ్చే డబ్బంతా ఆగిపోయినప్పుడు ఏం జరుగుతుంది? Persecution of Christians starts. క్రైస్తవులను హింసించడం ప్రారంభమవుతుంది. I think the Christians will stop criticizing each other. అప్పుడు క్రైస్తవులు ఒకరినొకరు విమర్శించుకోవడం మానివేస్తారు. And they will start fellowshipping with each other a little more. అప్పుడు వారు మరి ఎక్కువగా ఒకరితో ఒకరు సహవాసం చేయడం ప్రారంభిస్తారు. They will be a little more united. వాళ్ళు మరింత ఐకమత్యం కలిగి ఉంటారు. There is enough money in this country to do God's work. దేవుని పనిచేయటానికి చాలినంత డబ్బు ఈ దేశంలో ఉంది. Result, Christians in India will become stronger. దాని ఫలితంగా భారతదేశంలోని క్రైస్తవులు ఇంకా బలవంతులుగా అవుతారు. United. మరియు ఐక్యపరచబడతారు. We don't know what to pray for. కాబట్టి ఏమని ప్రార్థించాలో మనకు తెలియదు. Does what is best for the overall growth of his church. తన సంఘమంతా అభివృద్ధి చెందటానికి ఏది శ్రేష్టమైనదో దాన్ని ప్రభు చేస్తాడు. This particular situation says in verse 6, I am raising up the Chaldeans. ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో దేవుడు చెప్తున్నాడు, కల్దీయులను నేను రేపుచున్నాను. 6వ వచనము. They are a fierce and impetuous people who march throughout the earth. తమవి కాని ఉనికి పట్టును ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులు. They are dreaded and feared. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. Justice and authority originate with themselves. They don't listen to anybody else. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. సో హబక్కూ క్వశ్చన్ ఇస్ వై యు అలౌయింగ్ ద వికెట్ టు ప్రాస్పర్. హబక్కూకు ప్రశ్న ఏమిటంటే, ఎందుకు దుష్టులు అభివృద్ధి చెందేటట్లు నీవు అనుమతిస్తున్నావు? అండ్ దిస్ ఇస్ గాడ్స్ ఆన్సర్. అండ్ హబక్కూ సేస్, లార్డ్ యు హావ్ ఆన్సర్డ్ మై క్వశ్చన్. ఇదేమో దేవుడిచ్చిన జవాబు. హబక్కూకు అడుగుతున్నాడు, ప్రభువా నా ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వలేదు. యు సెడ్ ద వికెట్ ఆర్ గోయింగ్ టు ప్రాస్పర్. మీరేం చెప్తున్నారంటే దుష్టులు అభివృద్ధి చెందుతారు అని చెప్తున్నారు. But God says that is my answer. కాని దేవుడు చెప్తున్నాడు, అదే నా జవాబు. I am fully in control. సమస్తము నా అధీనంలోనే ఉంది. And I'm going to accomplish my purpose through Babylon, even if you can't understand it. నీకు అర్థం కాకపోయినా సరే నా ఉద్దేశమును నేను బబులోను ద్వారా నెరవేర్చుకుంటున్నాను. Now today 2600 years later. ఈనాడు 2600 సంవత్సరముల తర్వాత. Look back. God raised up Babylon. మనం వెనక్కి తిరిగి చూసినట్లయితే దేవుడు బబులోను రేపాడు. And then God destroyed it. మరియు దేవుడు వారిని నాశనం చేశాడు. And now we say, God, that was wonderful what you did. God raises up a political party and gives them power. ఇప్పుడు మనం చూసినట్లయితే, దేవా నీవు చేసినదంతా కూడా ఎంతో అద్భుతం. దేవుడు ఒక రాజకీయ పార్టీని లేపుతాడు. And the next election he pulls them down and they lose that power. ఆ తర్వాత ఎన్నికల్లో వారిని దించుతాడు, వారు అధికారాన్ని కోల్పోతారు. To teach us what? God is in control. మనకు అది ఏం బోధిస్తుందంటే, అవన్నీ కూడా దేవుని అధీనంలో ఉన్నాయి. So what is the result of Judah being taken by Babylon captive for 70 years? 70 సంవత్సరాలు యూదా బబులోను చేత చెరపట్టబడిన దాని ఫలితం ఏమిటి? Let me tell you one result. You know, from the time of the judges 1300 years before Christ. ఒక ఫలితం నేను చెప్తాను. న్యాయాధిపతుల కాలం నుండి క్రీస్తుకు పూర్వం 1300 సంవత్సరములు. To the time of the Babylonian captivity, 600 years before Christ. బబులోనుకు కొనిపోబడిన దాకా క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరములు. 700 years they frequently worshiped idols. 700 సంవత్సరాలు వాళ్ళు తరచుగా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. For 700 years somewhere or the other idol worship was going on in Israel. 700 సంవత్సరాలు ఇశ్రాయేలులో ఎక్కడో చోట విగ్రహారాధన జరుగుతూనే ఉండేది. God raised up the Babylonians to capture them. అప్పుడు
వాళ్ళని చెరపట్టుకుని పోవటానికి బబులోను దేవుడు లేవనెత్తాడు. దే వెంట్ టు బాబిలోన్ ఫర్ 70 ఇయర్స్. వాళ్ళు బబులోనుకు 70 సంవత్సరాలు కొనిపోబడ్డారు. ఎ ప్లేస్ ఫుల్ ఆఫ్ ఐడల్స్. దే కేమ్ బ్యాక్. అక్కడ అన్ని విగ్రహాలే. ఆ తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు. వాట్ ఇస్ ద రిజల్ట్? దాని ఫలితం ఏమిటి? సిన్స్ ద టైమ్ దే కేమ్ బ్యాక్, వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత, టిల్ టుడే 2500 ఇయర్స్, ఈనాటి వరకు కూడా 2500 సంవత్సరములు, దే నెవర్ వర్షిప్డ్ ఐడల్స్ అగైన్, వాళ్ళు మరలా విగ్రహారాధన చేయలేదు. Wasn't that good what God did? దేవుడు చేసింది మంచిది కాదా? That's amazing. They may have committed other sins, but they haven't gone back to idolatry. అది ఎంతో అద్భుతం. బహుశా వాళ్ళు వేరే పాపం చేసి ఉండవచ్చు, కానీ మరలా విగ్రహారాధన జోలికి వెళ్ళలేదు. Sometimes God gives his people a one blow and solves a major problem. ఒక్కొక్కసారి తన ప్రజలను ప్రభు ఒక్క దెబ్బ కొట్టినప్పుడు పెద్ద సమస్య అంతా తీరుతుంది. Jacob broke him in little ways and finally broke his leg one day. యాకోబును దేవుడు చిన్న చిన్నగా విరగొడుతూ ఒకరోజు తన తొడ గూటిని విరగొట్టాడు. Then he became a different person. ఆ తర్వాత ఆయన వేరొక వ్యక్తిగా మారిపోయాడు. God has used people who hate Christians to fulfill his purposes. దేవుడు క్రైస్తవులను ద్వేషించే వారిని కూడా తన ఉద్దేశములను నెరవేర్చుకోవటానికి వాడుకుంటాడు. Roman empire that persecuted Christians. రోమా చక్రవర్తి క్రైస్తవులను హింసించాడు. Communists in our day who are persecuted Christians. మన దినముల్లో కమ్యూనిస్టులు క్రైస్తవులను హింసిస్తున్నారు. God has allowed communists to persecute Christians for many years in China. చైనాలో కమ్యూనిస్టులు క్రైస్తవులను హింసించడానికి దేవుడు అనేక సంవత్సరాలు అనుమతించాడు. What is the result? Some of the finest Christians in the world are today found in China. దాని ఫలితం ఏమిటి? ఈనాడు చైనాలో ఎంతో మంచి క్రైస్తవులను మనం చూడగలము. So was it good or bad? అది మంచిదా చెడ్డదా? He is the blessed controller of all things. ఎంతో మంచిది. ఆయన సమస్తమును కూడా తన ఆధీనములో పెట్టుకున్న దేవుడు. What it says in 1 Timothy 6 verse 15. మొదటి తిమోతి 6:15 చెప్పబడింది. Then Habakkuk has a second question. ఆ తర్వాత హబక్కుకు రెండో ప్రశ్న కలిగి ఉన్నాడు. And that's in chapter 1 verse 12 to 17. అది 1వ అధ్యాయం 12 నుండి 17 వచనములు. Said Lord, you are from everlasting to everlasting. దేవా, నీవు ఆది నుండి ఉన్నవాడవు. You allowed these Babylonians to chasten and correct us. మమ్మల్ని సరిదిద్దటానికి శిక్షించటానికి నీవు ఈ బబులోను అనుమతించావు. We are wicked. They are far more wicked. మేము దుష్టులము, వారు మరి ఎక్కువగా దుష్టులు. You who don't allow any sin to come before you allow such people to stand. నీ ఎదుట ఎటువంటి పాపమును కూడా అనుమతించని నీవు వారిని ఏ విధంగా అనుమతించావు? Catches in their nets, they start worshiping their nets. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, వారి వలలను వారు ఆరాధిస్తున్నారు. మా దేవుని కంటే వాళ్ల దేవుడే గొప్పవాడని వాళ్ళు చెప్తూ ఉన్నారు. Won't that bring a bad name to you? అది నీకు చెడ్డ పేరును తీసుకునిరాదా? Now it looks as if Habakkuk is concerned about God's glory. ఇక్కడ హబక్కుకు దేవుని యొక్క మహిమ గురించి భారం కలిగి ఉన్నాడని మనకు కనిపిస్తుంది. Habakkuk says, I will wait on my watchtower in chapter 2 verse 1 and see what the Lord has to reply to me. ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో హబక్కుకు చెప్తున్నాడు, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఇందును అనుకునగా. The Lord replies to him and says, write my answer plain and clear. Verse 2. ఆ తర్వాత ప్రభు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. 2వ వచనము. Everybody can see it and read it. తద్వారా ప్రతి ఒక్కరూ కూడా దాన్ని చూసి చదవటానికి వీలగునట్లుగా. What I'm planning will not happen right away. నేను ఏదైతే అనుకుంటున్నానో ఇప్పుడే అది జరగదు. This is a particular time for it, verse 3. దానికి నిర్ణయ కాలం ఉంది, 3వ వచనము. Slowly, steadily, it will surely take place. అది నెమ్మదిగా నిశ్చయముగా తప్పకుండా జరుగుతుంది. I will judge them finally, don't worry. చివరికి వారిని నేను తీర్పు తీరుస్తాను, నీవు చింతించవద్దు. I will make my people prosper. నా ప్రజలను నేను అభివృద్ధి చెందిస్తాను. But it won't happen straight away. కానీ నేరుగా అది జరగదు. So what the Lord's answer was, you got to learn to be patient. కాబట్టి దేవుని యొక్క జవాబు ఏమిటంటే నీవు సహనం కలిగి ఉండాలి. So that's the first thing God told Habakkuk. You got to learn to be patient.
నీవు సహనం కలిగి ఉండట నేర్చుకోవాలని హబక్కూకు మొట్టమొదట దేవుడు చెప్తున్నాడు. సెకండ్ థింగ్ హి టోల్డ్ హబక్కూక్ వాజ్, హబక్కూకు దేవుడు చెప్పిన రెండవ విషయం ఏమిటంటే, ద రైచస్ విల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించుదురు. యు గాట్ టు లివ్ బై ఫెయిత్, పేషెన్స్ అండ్ ఫెయిత్ గో టుగెదర్. నీవు విశ్వాస మూలంగా బ్రతకటం నేర్చుకోవాలి. విశ్వాసము సహనము రెండు కూడా కలిసి వెళ్తాయి. The word is quoted 3 times in the New Testament. ఈ వచనము క్రొత్త నిబంధనలో 3 సార్లు ఎత్తిచూపబడింది. Justified by faith. విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడుట. But in the context here, కానీ ఇక్కడ సందర్భం ఏమిటంటే, The Lord was telling Judah to have faith in God. దేవుడు యోదాకు చెప్తున్నాడు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండమని. The Babylonians trust in themselves. You live by faith and trust in me. బబులోను వారు తమను తాము నమ్ముకుని బ్రతుకుతున్నారు, నీవు మాత్రం నా యందు విశ్వాసం ఉంచి బ్రతకాలి. Look at these proud people, trust in themselves. You humble yourself and trust me. గర్విష్ఠులు వారిని వారు నమ్ముకుని జీవిస్తారు, నీవు మాత్రం నిన్ను నీవు తగ్గించుకుని నా యందు విశ్వాసం ఉంచి జీవించాలి. Their lives are crooked. వాళ్ళ జీవితములు ఎంతో వంకరగా ఉంటాయి. The opposite of faith here is not just unbelief but pride. ఇక్కడ విశ్వాసమునకు వ్యతిరేకంగా ఉన్నది అవిశ్వాసం కాదు కానీ గర్వము. The other thing he warns here is the great danger of wealth. ఇక్కడ ఆయన హెచ్చరిక చేసిన మరొక విషయం ఏమిటంటే సంపద వలన కలుగు ప్రమాదము. In chapter 2 verse 5 onwards. 2వ అధ్యాయం 5వ వచనము నుండి. They're always greedy, wanting more and more and more and more. వాళ్లకు ఇంకా కావాలని దురాశ కలిగి ఉంటారు. And chapter 2 verse 6 to 19. 2వ అధ్యాయం 6 నుండి 19వ వచనాలు. It's a description of how a self-centered life will finally destroy itself. స్వయం కేంద్రముగా నుండి జీవితము చివరకు ఏ విధంగా నశించిపోతుందో దాని గురించిన వివరణ ఇక్కడ ఉంది. A proud person is centered in himself. ఒక గర్విష్టి తన్ను తాను కేంద్రముగా చేసుకుని జీవించినట్లయితే, He doesn't have faith. That means he has confidence in himself. అతనికి విశ్వాసం లేదు అంటే తన మీద తాను నమ్మకం కలిగి ఉంటాడు. And what is the result of that? He says how terrible it will be for you. దాని ఫలితం ఏంటి? ఇది మీకు ఎంత భయంకరంగా ఉంటుంది. Security is in your wealth. మీ భద్రత మీ సంపదలో మీరు చూసుకుంటున్నారు. You'll destroy yourself. మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు. But one day, verse 14, the whole earth will be filled with the glory of the Lord. 14వ వచనం, ఒక రోజు భూమి యెహోవా మహాత్మ్యమును గురించిన జ్ఞానముతో నిండి ఉండును. Those who live by faith will see it. విశ్వాస మూలంగా బ్రతికే వారు దాన్ని చూస్తారు. For that we have to be patient. When Habakkuk saw this, దాని కొరకు మనం సహనం కలిగి ఉండాలి. హబక్కూకు దీన్ని చూసినప్పుడు, His heart was full of praise. తన హృదయం స్తుతులతో నింపబడింది. God didn't answer the questions the way he expected it. తను ఆశించిన విధంగా దేవుడు తనకు జవాబులు ఇవ్వలేదు. But he learned to worship. కానీ తాను ఆరాధన చేయటం నేర్చుకున్నాడు. What is worship? That's more than praise. ఆరాధన అంటే ఏంటి? అది స్తుతించడం కంటే ఎక్కువైనది. The Lord is in his holy temple. Let all the earth keep silence before him. యెహోవా పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. That's worship, silence. అదే ఆరాధన, మౌనము. Accept your ways. ప్రభువా, నీ మార్గములను నేను అంగీకరిస్తున్నాను. Like Job putting his hand on his mouth and saying, I won't say any more. యోబు తన ముఖం మీద చేయి పెట్టుకొని, దేవా నేను ఇంకేమీ మాట్లాడను. When Habakkuk saw God, saw the reward of living a life of faith. హబక్కూకు దేవుణ్ణి చూసినప్పుడు విశ్వాసం మూలంగా బ్రతికే బహుమానాన్ని చూశాడు. A life that is centered in God. Even we don't have the answers. ఆయన జవాబులు పొందకపోయినా సరే దేవుడు కేంద్రంగా ఉండే జీవితాన్ని చూశాడు. He says, I am filled with amazement at the things you have done. నీవు చేసిన కార్యములను బట్టి నేను ఆశ్చర్యంతో నిండిపోయాను. Chapter 3. 3వ అధ్యాయము. You have crushed the head of the house of the wicked. దుష్టుల కుటుంబీకుల్లో ప్రధానుడు ఒకడుండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు. That's what God has done. అదే దేవుడు చేశాడు. And finally in the end he says. చివరిలో ఆయన చెప్తున్నాడు. Even if the fig tree doesn't blossom, verse 17. 17వ వచనము, అంజూరపు చెట్లు పూయకుండెనను. And there's no fruit in the vine. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయెనను. There's no olive yield, shall not yield any fruit. ఒలివ చెట్లు కాపు లేకయుండెనను. The fields has no fruit. Fruit. Flock is all dead. చేనిలోని పైరు పంటకు రాకపోయెను. గొర్రెలు దొడ్డిలో లేకపోయెను. I will rejoice in the Lord. నేను యెహోవా యందు ఆనందించెదను. Rejoice in the God of my salvation.
నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. He is my strength. He has made my feet like hinds feet. ప్రభువు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. Walk on the high places. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. He says it doesn't matter if I've lost everything. నేను సమస్తమును కోల్పోయినా కూడా అది నాకు పెద్ద విషయం కాదు. Matter if I don't get the answer to any of my questions. నా ఏ ప్రశ్నకు కూడా జవాబు రాకపోయినా కూడా అది పెద్ద సంగతి కాదు. I believe his word and I live by faith. నేను ఆయన మాటను నమ్ముతున్నాను. నేను విశ్వాస మూలముగా జీవిస్తాను. Proof of that is I rejoice now. దానికి రుజువు ఏమిటంటే ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను. God is my strength. యెహోవాయే నాకు బలము. Now let the Babylonians rule. Let them do what they like. బబులోను వారు పరిపాలించనివ్వు. ఏదైనా చేయని. God is on the throne. In the midst of suffering to say that. దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. శ్రమల మధ్యలో దాన్ని చెప్పటం. And in the last line he says to the choir director, you got to sing this song with stringed instruments. Don't sing it in a gloomy tone. చివర్లో ప్రధాన గాయకునికి ఆయన చెప్తున్నాడు, తంతి వాద్యములతో ఇది పాడాలి, నిరాశతో పాడవద్దు. Let's learn to praise the Lord like that. ఆ విధంగా దేవుణ్ణి స్తుతించడం మనం నేర్చుకుందాం. Even we don't know the answer to many things. అనేక విషయాలకు మన దగ్గర జవాబులు లేకపోయినా కూడా, we know that God will make us ride on the high places. దేవుడు మనల్ని ఉన్నత స్థలముల మీద నడువ చేయగలడు అని నమ్ముదాం. He will make us live in victory. దేవుడు మనల్ని జయములోనికి నడిపించగలడు. Praise the Lord. దేవునికి స్తోత్రములు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.